ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ దాటికి ఇప్పటికే దేశం అల్లకల్లోలంగా మారింది. తాజాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరోనా వ్యాప్తికి లాక్డౌన్లు ప్రకటించాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలు కూడా లాక్డౌన్లు ప్రకటించాయి. అయితే తెలంగాణలో పూర్తిగా లాక్డౌన్ ప్రకటించగా ఏపీలో మాత్రం పాక్షికంగా లాక్డౌన్ ప్రకటించింది. దేశ ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లడంతో సర్కారు ఈ నిర్ణయాలు తీసుకోవడం సరైందేనంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఈ నిర్ణయం వల్ల పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని కానీ తమ జీవనాధారానికి తీరని లోటు కలుగుతుందని వారంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేషన్ మరియు 1000 రూపాయల నగదు తమ కుటుంబ పోషణకు ఎలా సరిపోతుంది అంటూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఇబ్బంది కదా, ఏం లేకుండా తినడానికి లేకుండా ఇదవుతాం. మార్కెట్ 1000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు కదా, 1000 రూపాయలు డబ్బులు ఇస్తాను, భోజన బియ్యం ఇస్తానని చెప్పి రేషన్ ఇస్తా అన్నారు. కావాలి కదా, ప్రచారం జరగాలి కదా. ఆయన ఇస్తాడు కరెక్టే, ఆయన ఇప్పుడు పని లేదు. రేపు మేము ఎట్టుండాలా, ఏం చేయాలి? మేము కూలి పని చేసుకునేవాళ్ళం. దానివల్ల ఇబ్బంది ఉందా మీకు? బాగా ఇబ్బంది అంటే ఇబ్బంది కదా, వ్యాపారికి పత్తన పోయి సాయంకాలం డబ్బుతోనే కదా రావాలా మేము? ఇబ్బందే కదా, పనులు లే ఉంటేనే కదా మా కూడా సంపాదించుకోవాలా, తినాలా. ఆయన ఇచ్చేది ఎప్పుడు, తినేది ఎప్పుడు? ఈ రంగాలు లేకపోయా ఏం చేయాలా? ఒకటి పెట్టి ఒకటి పోల్చి ఒకటి కొట్టామంటే 500 నాకు డైలీ కూలి, అది పని ఉండి లేక అలా అవుతుందండి. రేషన్ బియ్యం ఇస్తా అన్నారు కదా, అవి తీసుకుని ఇంట్లో ఎంగళ పెట్టే కదా, అయ్యా నా తీసుకుని తినేదండి, ఎంగళ కొనుక్కొని తినేదండి, అది లేకపోయా? అయినా రాష్ట్ర ప్రభుత్వం మీకోసమే కదా చేస్తూ ఉంది, రోగాలు పడి కాదని చెప్పలా, ఉప్పు ఉంటున్నారు ఏంటని ఇబ్బంది ఏం లే. మరి అలాంటప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఈ విధంగా ఇప్పుడే వచ్చి నేను ఇంట్లో నుంచి వచ్చి చెప్పండి.